అని వాళ్ళ లాక్కుడు అవ్వాలిక. వాళ్ళని ఎంతో ప్రోత్సహించి లాగితేగానే కదలరు. వీళ్ళెవరు? లాగుడు బండి క్రైస్తవులు. కొన్ని బళ్ళు లాగితే కదులుతాయి, కొన్ని బళ్ళు తోస్తేనే కదులుతాయి. లాగే బండిగా ఉండకూడదు, తోపుడు బండిగా నీవు ఉండకూడదు, పరిగెత్తే బండిగా ఉండాలి. స్తోత్రం. మా ఎడ్లు బరువులు మోయగలవు. ప్రైజ్ ది లార్డ్. మా ఎడ్లు మా యవనస్తులు నగలకై చెక్కబడిన మూల కంభాల వలె ఉన్నారు. వారు పరిగెత్తేవాళ్ళు. ఏ సమస్య వచ్చినా, ఏ పరిస్థితి వచ్చినా దేవుని వైపు వాళ్ళు చూస్తారు, ప్రభు వైపు చూస్తారు. ప్రభు వైపు చూసిన వాళ్ళ ప్రయాణాలు నత్తనడక సాగవు, నత్తనడకలాగా ఉండవు. వారు గట్టిగా పరిగెత్తారు. స్తోత్రం. దేశవాళీ గిత్తలైతే, దేశవాళీ ఆవులైతే నిదానంగా నడుస్తాయి. అదే మైసూరు ఎడ్లైతే, మైసూరు వెళ్ళాలా, ఒంగోలు ఎడ్లైతే పట్టుకుంటే దొరకవు, పరిగెత్తుతా ఉంటాయి. పరిగెత్తే పాదాలు నీటి కాలు సంఘ బిడ్డలందరికీ వచ్చునుగాక. స్తోత్రం. మూడు పరుగులు చెప్తాను. మనం పరిగెత్తే స్థాయిలోకి వచ్చేప్పుడు నిలబడే స్థాయి పోయింది, నడిసే స్థాయి పోయింది. ఇప్పుడు ప్రజెంట్లీ మనం పరిగెత్తాలి. రాజకీయ వ్యవస్థ పరిగెత్తుంది, ఇండస్ట్రియలిజం పరిగెత్తుంది, తర్వాత కంప్యూటరిజం పరిగెత్తుంది, సైన్స్ పరిగెత్తుంది. ఏం జరుగుతుందో శాస్త్రవేత్తలు కనిపెట్టి వాయు తరంగాల ద్వారా తీసుకొచ్చి మన ముందిట్లో పెడుతున్నారు. బంగాళాఖాతంలో పడింది, ఏంటిది రాబోతుంది రేపు నుంచి చెప్పాలి. బంగాళాఖాతంలో పడింది ఏ గుండం? వాయుగుండం. రాబోతుంది 24 గంటల్లో తుఫాన్. గట్టిగా చెప్తల్లి, తుఫాన్. తుఫాన్ కాదు, భారీ నుండి అతి భారీ వర్షం. అయికో నేర్చుకోవాలి. అట్లా నేర్చుకుంటే నీకు వాతావరణం నేర్చుకుంటే అక్కడ వార్త చదువుతా ఉద్యోగం వస్తుంది. స్తోత్రం. భారీ నుండి అతి భారీ వరకు వర్షాలు రావచ్చు, డిక్లేర్ చేయలేము. ఎందుకని? గాడ్ గ్రేస్ అంతే. 60 నుండి 70 కిలోమీటర్ల వేగంలో గాలి వేచవచ్చు. అంటే పైకి వెళ్ళినటువంటి శాటిలైట్స్ ఈ శాస్త్రవేత్తలు కనిపెట్టి పైకి పంపించిన 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ కక్షలో ప్రవేశపెట్టేటువంటి ఆ వాయు తరంగాలు మోసుకొచ్చే పరికరాలు, అవి ఏం సిగ్నల్స్ ఇస్తాయో ఆ సిగ్నల్స్ ని వాతావరణ కేంద్రం రికార్డు చేసుకుంటుంది. అవునా కాదా? రికార్డు చేసుకుంటుంది. ఇదిగో ఇటు వెళ్తుంది, ఆ బెంగాల్ దాటింది, అటు పోయింది, బంగ్లాదేశ్లోకి వచ్చింది, ఆ పర్లో ఆంధ్రాకేం పడవలేదు ఇప్పుడు. ఆమెన్. ఇదంతా ఏంటంటే వాయు తరంగాలు మోసుకొస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే ప్రతి పరిస్థితుల్లో కూడా దేశంలో అన్ని పరిస్థితుల్లో ఇది పరిగెత్తే కాలంలో మనం ఉన్నాం. స్తోత్రం. ఇది వరకులాగా నత్తు నడక భక్తి జీవితాలు పనికిరావు. ప్రతి ఒక్కరు కూడా పరిగెత్తే స్థాయి ఇప్పుడు రావాలి. స్తోత్రం. పర్వాలేదు లేనిటువంటి భక్తి గత కాలంలో ఎవరిని మింగుదువా అని తిరుగాడుతున్న శత్రువు సమయం కొంచెమే అని కిటికీ దగ్గరకు వచ్చాడట. ఎక్కడికి వచ్చాడు? మరణము ద్వారబంధాల దగ్గర నుంచి కిటికీల్లోకి తొంగి చూస్తుందని ఎంబియా గ్రంథంలో ఉంది. మరణము కిటికీల దగ్గరికి వచ్చి తొంగి చూస్తుంది. ఎవరిని పట్టుకెళ్ళాలి? ఎవరు భక్తిహీనులుగా ఉన్నారు? ఎవరు భక్తులుగా ఉన్నారు? ఎవరు విశ్వాసాలు ఉన్నారు? ఎవరు పరిగెత్తకుండా ఆగిపోతున్నారు? ఆగిపోయిన వాళ్ళ మీద టార్గెట్ చేస్తాడు. పరిగెత్తే వాళ్ళని ఏమీ చేయలేడు. ఎందుకని? నా గురి దేవుని వైపు ఉంది గనక, నేను నా దేవుని దగ్గర పరిగెత్తున్నాను గనక, శ్రమైనా హింసైనా కరువైనా ఉన్నవైనా రాబోయినా వస్త్రహీనత అయినా ఏదైనా క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎడవాపు నేరదని నేను రూఢిగా నమ్ముచున్నాను. భక్త పౌలు యొక్క విశ్వాస నమ్మకత్వం అదే కొరింథీ సంఘానికి చెప్పిన మాట. స్తోత్రం. ఏదన్నా సరే నా పరుగు నేను తుదముట్టిస్తాను. ప్రభు అయిన యేసునందు పొందిన నా పరిచయము తుదముట్టించవలని నా ప్రాణములో ఎంత మాత్రం ప్రేమను ఎంచుకోవట్లేదు. నా పరుగు ముందుకెళ్ళాలి. కా స్తోత్రం. నడుస్తున్నటువంటి మనం ఎత్తి రోజులు వచ్చినాయి.
దేవుని కొరకు ఏదైనా చేయాలి, ప్రభు కొరకు పరిచారకులు కావాలి, ప్రభు కొరకు నమ్మకస్తులు కావాలి. ప్రజలారా, నిన్న ఒక పెద్ద ఆయన, అయ్యా ఈనాటికి నా కోరిక తీరింది, ఇప్పుడు మాకు మనసు ప్రశాంతంగా ఉంది అన్నారు. ఏమిటండి, ఏం జరిగిందండి అంటే, వారికి ఉన్నటువంటి ముగ్గురు మగ పిల్లల్లో ఇద్దరు ఆల్రెడీ సేవలో ఉన్నారు. ప్రజెంట్లీ ఇద్దరు సేవలో ఉన్నారు. వారిని చిన్నప్పటి నుంచి నేను ఎరుగుతున్నాను, దేవుని దగ్గరికి నడిపించాను, వారికి ట్రైనింగ్ ఇచ్చాను, వారిని ముందుకు నడిపించాను. ఇప్పుడు సేవ చేస్తున్నారు, చాలా హ్యాపీగా సాగిపోతుంది. ప్రైజ్ ది లార్డ్. పెద్ద అబ్బాయి ఉన్నాడండి, తాను బాగా చదువుకున్నవాడు, మంచి ఉద్యోగం చేస్తున్నప్పుడు ఎందుకనో ఉద్యోగం మీద తనకు మనసు రావట్లేదు, మంచి స్టేజీలో ఉన్నాడు. నేను ఎలాగైనా దేవుని పని చేయాలి, నేను దేవుని సువార్తను ప్రకటించాలనేటువంటి దేవునితో ఉన్నాడు. ప్రభా నువ్వు చెబితే నేను చేస్తాను. 40 రోజులు దీక్షలో కూర్చున్నాడంటే ఉపవాస ప్రార్థన చేశాడు, ప్రభు డోరు తీర్చాడిక. నువ్వు పలాన్ చోటుకెళ్ళి నువ్వు సువార్త ప్రకటించిన బాబు అని దేవుడు ఆయనకి విజన్ దర్శనమిచ్చాడట. స్తోత్రం. ఇకంతే, రేపు లేదు ఎల్లుండు ఈ నూతన సేవకి ఫౌండేషన్ అయిపోతున్నారు. ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు నాకు మనసు ప్రశాంతంగా ఉందండి, నా కుటుంబం సంపూర్ణంగా దేవునికి అంకితమైంది, నా పిల్లలందరూ దేవుని పనిచేస్తున్నారయ్యా. వృద్ధాప్యంలో కూర్చున్నా సరే మేము కూడా దేవునికి ఏదన్నా చేయాలని కోరుకుంది. దీని అర్థం ఏంటి? పరిగెత్తే కాలం. నువ్వు పరిగెత్తాలని మనసు నీకుంటే వృద్ధాప్యం నీకు అడ్డం రాదు, పరిగెత్తాలని మనసు నీకుంటే అనారోగ్యం నీకు అడ్డం రాదు. మంచం మీద పడుకుని కూడా అనారోగ్యంతో బాధపడుతూ కూడా తన మనసులో తన ఆత్మలో తన ఆలోచనలో అంతరంగంలో కూడా యోగు పరిగెత్తే స్థాయిలో ఉన్నాడు. పరిగెత్తే వాడు ఏం చెప్తారు తెలుసా? ఇలాగూ నా చర్మము చీకిపోయినా ఎముకలతో సజీవుడినై నా దేవుణ్ణి చూస్తాను. ఇదే యోగు యొక్క విశ్వాస నమ్మకత్వం. ప్రైజ్ ది లార్డ్. చిన్న మాటకు నీ ప్రయాణం ఆపద్దు, చిన్న పరిస్థితికి నీ ప్రయాణం ఆగటానికి వీల్లేదు. వెనుకున్నవి మరిచి ఎవరు పరిగెత్తారంటే వెనుకుని మర్చిపోయే వాళ్ళు ముందుకు పరిగెత్తగలుగుతారు. వెనుకుని మర్చిపోయినటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా వెనక్కే పోతారు, కానీ ముందుకు వెళ్ళలేరు అనే వాళ్ళు అనుకోనివ్వండి, తిట్టే వాళ్ళు తిట్టనివ్వండి, అన్ని నా దేవుడు చూస్తున్నాడు. ఆమెన్ చెప్పండి. నేను మాత్రము నా ప్రయాణాన్ని నా పరుగును ఆపను. ముగ్గురు వ్యక్తులు వీళ్ళు పరిగెత్తారు, పరిగెత్తకుండా ఆగిన వాళ్ళు కాదు, కానీ వీళ్ళు పరిగెత్తినటువంటి లక్ష్యాలు వేరుగా ఉన్నాయి. పిటి ఉష గారు పరిగెత్తా ఉంటే కేరళ వాసి, ఎలాగైనా సరే ఆ గోల్ చేయాలి, ఆ చివరి ఉదాన్ని అందుకోవాలి, నేను ఎలాగైనా సరే బహుమతి పొందాలి అనుకుని పరిగెత్తింది. పోరాడేటువంటి వాళ్ళు లేక కుస్తీ పట్టే వాళ్ళు, షటిల్ ఆడేటువంటి వాళ్ళు ఎవరైనా సరే వారి గురి ఏమిటంటే లక్ష్య సాధన జరగాలి, నేను విజయం పొందాలి, నేను విజయం పొందాలి, నేను బహుమతికి అంగీకారంగా ఉండాలి, నీ బహుమతిని అందుకోవటానికి సిద్ధంగా ఉండాలని ఎవరి పరుగు కూడా వారి వారి పురుషులను వారి వారి వృత్తిని బట్టి పరుగు ఆపకుండానే పరిగెత్తుతున్నారు. ఒక దేవుని బిడ్డగా క్రీస్తు నమ్మిన వాళ్ళుగా లోకమంతా పాపంతో కమ్మేసింది, పొగ కమ్మినట్టుగా పాపం తాండవిస్తుంది, అక్రమం రాజ్యం వెళ్తుంది, అన్యాయం పెరిగిపోతుంది. దీన్ని రూపుమాపటం నీ వల్ల నా వల్ల కాదు, నీతి సామ్రాజ్య స్థాపన జరగాలి. ఆమేన్. దేవుని మహిమలు తెలియనటువంటి రాజ్య పరిపాలన జరగాలి. ప్రతి హృదయము కూడా యేసయ్యకి అంకితం కావాలి. ప్రతి కుటుంబంలో యేసయ్య నామము స్మరణ మోగాలి. ప్రతి వీధిలో కూడా యేసునామం 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 మోగాలి 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 మోగాలి. ఆమేన్. అందుకు చేయవలసిన పని ఏంటంటే నేను పరిగెత్తుతాను. ఒక మాట అన్నా ఏం పోయింది? నేను పరిగెత్తుతాను. ఇన్నాళ్ళు ఈ పరుగు యొక్క విలువ తెలియక నత్త నడుకు నడుస్తున్నాను. ఏ నడుక? నత్తను వచ్చేటప్పుడు మీ ఇంటికాడ వదిలితే ఇక్కడికి వచ్చేసరికి ఆరాధన కూడా అయిపోయి ఇంటికి వెళ్ళి భోంచేసి పడుకున్న తర్వాత అప్పుడు వస్తుంది ఇక్కడికి. చెప్పమ్మా ఈశ్వరమ్మా, నిజమేనంటావా? ఈశ్వరమ్మ నత్త కాదు, మరి ఏమన్నావమ్మా? అమ్మా
పరిగెత్తుంది స్తోత్రం ఆమేన్ ఎన్ని పరిస్థితులు ఉన్నా ఎన్ని ఇబ్బందులు ఉన్నా పరిగెత్తేటువంటి వాళ్ళు అలాంటి వాళ్ళు మన సంఘంలో ఉన్నందుకు దేవుని స్తోత్రం ఆమేన్ పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు పరిగెత్తటం కాదు ప్రతికూలంగా ఉన్నప్పుడు పరిగెత్తాలి వచ్చేది ఎట్లాగో వస్తుంది పోయేది ఎట్లాగో పోద్ది నా దేవుడు మాత్రం నాతో ఉంటాడు ఇదే నమ్మకం కలిగిన వాళ్ళు ఎప్పుడూ కూడా ఆగరు మొదటి పరుగు దేవుని వాక్యం నుండి రెండవ రాజుల గ్రంథంలోకి రండి రెండవ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 20వ వచనం చదువుదాం అంతట దైవజనుడైన ఎలీషాకు సేవకుడగు గెహజీ సిరియనుడైన ఈ నయమాను తీసుకుని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానునికి మనస్సు లేకపోయేను గాని నా యజమానునికి మనస్సు లేదు అక్కడ ఆవులను తల్లిదండ్రుల లైన్లు పెట్టినందుకు దైవజనుడైన ఎలీషాకు పనివాడు లేక పరిచారకుడైన గెహజీ అనే ఒక వ్యక్తి ఉన్నాడు ఎవరికి ఎలీషా దగ్గర గెహజీ అనేటువంటి ఒక పరిచారకుడైన సేవకుడు ఉన్నాడు ఈ వ్యక్తి దగ్గరికి ఎలీషా దగ్గరికి సిరియా సైన్యాధిపతి అయిన నయమాన్ అనేటువంటి ఒక గొప్ప వ్యక్తి వస్తాడు అతను చాలా గనుడట అతను చాలా గనుడట చాలా గొప్పవాడట యుద్ధంలో నిలబడ్డాడంటే యుద్ధభూమి మారుమోగాల్సిందే గాని అపజయం అనేది తన కళ్ళతో చూడలేదట అలాంటి గొప్పవాడు అయితే అతడు కుష్ఠరోగి ఈ విషయాన్ని గ్రహించినటువంటి చిన్నది లేక ఇంట్లో పెన్నమ్మాయి పాస్టర్ గారు అడ్రస్ చెప్పుద్ది మీరు కానూరు గాంధీ బొమ్మని చెప్తారా లేకపోతే ఇంకేమో చెప్తారా గట్టిగా ఏ చిరువన్నా అదో కేర్ ఆఫ్ అడ్రస్ కానూరు గాంధీ బొమ్మ చిన్న చెరువు పక్కన రోడ్డు పక్కన అదేనండి అక్కడేనండి అది మీరు సహృదయంతో అడ్రస్ చెప్పినట్టు ఆమె కూడా అడ్రస్ చెప్పింది ఈ రీతిగా అతను రావటం యోధాన్ నదిలో 7 సార్లు ఉడకబడక మునగటం 7వ సారి లేచిన వెంటనే తన దేహము శరీరము పసిపిల్లల దేహం వలె మచ్చ లేకుండా కళంకం లేకుండా చాలా బ్రైట్ స్కిన్ గా మెరుస్తా ఉన్నటువంటి శరీరంతో పైకొచ్చాడు ప్రైజ్ ది లార్డ్ ఈ విషయాన్ని గ్రహించినటువంటి నయమాను నాకు ఇంత మేలు జరిగితే ఈ గురువు గారికి దక్షిణం ఏదన్నా ఇచ్చుకోకపోతే ఎలాగో ఆ రోజుల్లో దైవజనుడి దగ్గరికి వచ్చేటప్పుడు దక్షిణం లేకుండా అంటే దక్షిణ అంటే బహుమతి లేకుండా కానుక లేకుండా వచ్చేవాడు కాదు అది ఎలాగంటారా సౌలు గాడిదలు పోయినప్పుడు పనివాడు అంటాడు ఈ ప్రాంతంలో ఒక దైవజనుడు ఉన్నాడు అతను చాలా గొప్పవాడయ్యా మన గాడిదలు ఎక్కడున్నాయో ఆయన మాత్రం దారి చూపిస్తాడు అంటాడు అందుకు సౌలు అంటాడు అతని దగ్గరికి వెళ్ళుటకు మన దగ్గర ఇష్టానికి బహుమతి ఏమీ లేదు అంటాడు అంటే బహుమతి ఇవ్వకుండా దక్షిణం ఇవ్వకుండా గురువు దగ్గరికి దైవజనుడి దగ్గరికి ఆ రోజు వెళ్ళేవాడు కాదు ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏదో ఒక బొమ్మ టాయ్ తీసుకెళ్ళాలి పేషెంట్ దగ్గరికి వెళ్ళేటప్పుడు పండు ఫలం పట్టుకెళ్ళాలి ఇది ఈ రోజుల్లో ఉన్న పద్ధతి ఆ రోజుల్లో ఉన్న పద్ధతి కూడా అంతే అంతేగాని ఊకలాడుకుంటే ఎలకూడదు అర్థమైందా అది మంచి పద్ధతి తింటారా ఏంటి 10 రోజుల వరకు ఏం తినొద్దు అన్నారుగా ఆడు తినకపోతే వాళ్ళ పేరుని పక్కన వాళ్ళు తింటారు వాళ్ళకి తినటం వల్ల శక్తి వచ్చి వీళ్ళకి సేవ చేస్తారు అర్థమైందా పేషెంట్ తిండ్రు పేషెంట్ పక్కన వాళ్ళు తింటే పేషెంట్ తిన్నట్టే నువ్వేం చెప్పాను అదేంటి అంటే మరి ఆమె కాపలాగా వద్దా ఆమె కాపలాగాయాలంటే ఏం కావాలి వీళ్ళకి శక్తి కావాలి కాబట్టి పేరు వాళ్ళ మీద వచ్చిన వీళ్ళు తింటారు ఇది జగమిరిగిన కాదంట జగమిరిగి సత్యమిది కాబట్టి మరి ఏం పెట్టుకెళ్ళామయ్యా అంటే నా దగ్గర 2 తులాలు వెండి ఉంది అంటాడు ఈయన పనివాడు ఏమంటాడు ప్రవచనమే 2 తులం 2 తులాలు ఏమైన రోజుల్లో ఉందే ప్రవచనం ఈ ప్రవచనం వెండి ఎలా తీసుకెళ్తావయ్యా అమ్మ ఇదే నాకుంది ఆ రోజుల్లో ఈ రోజుల్లో అయితే బ్యాగుల్లో డబ్బులు పర్సుల్లో కార్డులు ఆ రోజుల్లో అయితే వెండి బంగారం అదే మాటలు పేతులు వ్యవహారాలు ఉపయోగిస్తారు మా దగ్గర వెండి లేదు బంగారం లేదు వెండి బంగారాలు ఓకలు తప్ప ఆ రోజుల్లో డాలర్లు గెలన్లు కార్డులు బోర్డులు ఏమి ఉండేవి కాదు నా దగ్గర ప్రభుత్వం వెండి ఉందయ్యా ఇది తీసుకెళ్దాం ఆ ప్రభుత్వం వెండి తీసుకుని
ప్రవక్తైన సమూయేలు దగ్గరికి వెళ్తారు. స్తోత్రం. ఆ దక్షిణ సమర్పించి లేక అర్పణ సమర్పించి, అయ్యా మా గాడిదని ప్రేమ ఎక్కడుందో చెప్పండి మహాప్రభు, మీరు ఈ మార్గంలో ఈ మార్గంలో ఈ మార్గంలో ఈ మార్గంలో పోతాడు ఎదురొస్తే పండురా బాబు అన్నాడు. అలాగే గాడిదని దొరికినాయి. అది దైవ శక్తి, అదే దైవజనుడి వాక్కు. ప్రైసవాడు. ఇలాగూ ఈ ఎలీషా చెప్పిన మాట పాటించటం వల్ల నయమాను బాగుపడ్డాడు. ఈ నయమాను తెచ్చినటువంటి బహుమానాలు అందుకోవటానికి ఎలీషాకి మనసు రాల. కోట్ల ఖరీదు వాళ్ళు లెక్కేయాలంటే కోట్ల ఖరీదు ఉంటుంది ఆయన తెచ్చేటువంటి గిఫ్ట్లు బహుమతులు. ఎన్ని తీసుకుంటే ఈయన వెళ్ళి అసలు నోరు మంచిది కాదు. ఎవరిది? నయమాంది. అన్నిట్లో స్పీడే అబ్బాయ్, నువ్వు ఆ గెహజీ గారు బాగా ఎలీషా గారు బాగు చేసినందుకు ఎంత ఇచ్చావు చెప్పు అని ఉంటాడు. నేను ఇచ్చానండి 10 కోట్లు ఇచ్చానండి. అట్లాగా అయితే మా దగ్గర చెప్పండి, గోక్కుని చెప్పండి, 10 కోట్లు లేవు కాబట్టి నేను ఎలీషా దగ్గరికి వెళ్ళడానికి యోగ్యులను యోగ్యురాలను కాదని, ఇట్లా బ్యాడ్ సంకేతాలు ఎలాగైతే వస్తాయో అనుకుని అసలు ఏమి తీసుకోవటానికి ఎలీషా అంగీకరించలేదు. జరిగింది కథ అది. స్తోత్రం. మెరిసేటువంటి బంగారం వస్తువులు, వెండి, మరి బట్టలు దొంతలు దొంతలు మణుగులు మణుగులు అక్కడ కనపడతా ఉంటే ఈయన గుటకలు మింగుతున్నాడు. వద్దన్నాడు గురువు గారు, గుటకలు మింగాడు శిష్యుడు గారు. చెప్పండి, శిష్యుడి పేరేంటి? గెహజీ. ఎన్నాళ్ళు ఈ శిష్యరికం చేస్తే, ఎన్నాళ్ళు ఈయన దగ్గర సేవకుడుగా ఉంటే నాకేం మిగులుద్ది, ఒక్కసారి గనక తీసుకుంటే బాగుంటుంది అనుకున్నాడు. నిదానంగా నడిసెళ్దామా, నడిసెళ్తే దొరకడే, ఇప్పటికే 4 కిలోమీటర్లు వెళ్ళిపోయాడే. మాంగారు అల్లుడు తరవటానికి 7 రోజులు పట్టింది. ఎన్ని రోజులు? 7 రోజులు పరిగెత్తి 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 పరిగెత్తంగా గిలాదు కొండ మీద మామగారు అల్లుడిని కలుసుకోబోతున్నాడు. కలుసుకున్నాడు. ఇక కాసేపు కొసేపులో అల్లుడి గారికి వార్నింగ్ ఇవ్వబోతున్నాడు మామ పరిగెత్తి పరిగెత్తి. ఈలోపు దైవం ప్రత్యక్షమై రబ్బాయ్ అన్నాడు. ఆయన పేరేంటో? లాబానా అన్నాడు. చిత్తం ఉండి మీ అల్లుడితో మంచి మాట్లాడద్దు, జాగ్రత్త. పరిగెత్తినటువంటి వాడికి ఆంక్ష పెట్టాడు అక్కడ. ఎందుకంటే తొందరలు జరగకుండా, హెచ్చరికలు రాకుండా వారిని ఐక్యపరచడానికి దేవుడు అక్కడ కార్యం జరిగించాడు. సరే అక్కడ ఆగుదాం. 20వ వచనంలో ఈ నయమాను తీసుకొచ్చిన వాటిని తీసుకోవటానికి నా యజమానికి మనసు లేదు కానీ యెహోవా జీవము తోడు నేను పరిగెత్తుకుని పోయి అతన్ని కలుసుకుని. ఇక్కడ ఏం పరిగెత్తుకుని పోయి? అది మొదటి పరుగు, గెహజీ పరుగు. మొదటి పరుగు చెప్పండి. గెహజీ పరుగు దేని కోసం? స్వార్థము కొరకరండి. లోకం కోసం లేక స్వార్థం కోసం పరిగెత్తున్నాడు. చాలా మంది పరిగెత్తే పరుగులో బాబు ఏంటి అసలు కనపట్టలేదు, అసలు ఖాళీ ఉంటేనా నాకు, నిన్న ఆదివారం కూడా ఖాళీ లేదండి. రెస్ట్లెస్. ఏ డేస్? రెస్ట్లెస్. మరి ఒకరోజు సెలవు పెట్టిపోయావా? సెలవు పెడితే కటింగ్ అయిపోద్దండి. ఎటింగ్? కటింగ్ అయిపోద్ది. అందుకని సెలవు పెట్టలా. పరుగు పరుగు, పనుల మీద పరుగు, కుటుంబం కోసం పరుగు, ఇవన్నీ చెప్పాలంటే స్వార్థ పరుగులు. యజమాను వద్దన్నాడు ఎలీషా, కానీ పనివాడు కావాలనుకున్నాడు. కావాలనుకున్న నడిసెళ్ళాడా నిలబడ్డా? పరిగెత్తాడు. పరిగెత్తుట స్వార్థం కొరకు పరిగెత్తిన వ్యక్తి తన స్వార్థమే అతను అంతం చేసింది. కింద భాగంలో మీరు చదువుకోండి. తర్వాత 25 నుంచి 30వ వచనం వరకు మనం చదివితే 24లో ఉంది. మెట్ల దగ్గరకు అతడు రాగానే వారి దగ్గర ఉండి గెహజీ వాటిని తీసుకుని ఇంట్లో దాచి వారికి సెలవీయగా వారు వెళ్ళిపోయారు. దాయన్ని చెప్పాడు, వెళ్ళిపోయారు. తన చేతికి మట్టి అంటకుండా చూసుకున్నాడు. కానీ యజమానుడికి తెలియదా? దీర్ఘదర్శి ఎలీషాకు తెలియకుంటుందా? గెహజీ ఎక్కడికి వెళ్ళావురా బాబు, ఇంతసేపు కనపడలేదు. అయ్య బాబు ఇక్కడే ఉన్నానండి, ఆ పక్క గదిలోకి వచ్చానండి, ఆ పక్కింట్లోకి వెళ్ళానండి.
ఆ మనుషులు రథము దిగిని ఎదుర్కొనుటకు వచ్చినప్పుడు నా మనసు నీతో నా మనసు 26 లో ఉంది నా మనసు నీతో కూడా రాలేదా నీతో రాలేదా ఇవన్నీ సంపాదించుకొనుటకు ఇది సమయమా సమయమా నీ పరుగు మంచిది కాదు నీ పరుగు స్వార్థం కోసం పరిగెత్తునావు దేశం కోసం పరిగెత్తే వాళ్ళు కొందరు పరిగెత్తిన వాళ్ళు కొందరు రాజకీయ వ్యవస్థ కోసం పరిగెత్తే వాళ్ళు కొందరు కానీ స్వార్థం కోసం పరిగెత్తే వాళ్ళు మరికొందరు ఈ పరుగులో మొదటి పరుగు స్వార్థ పరుగు నీ స్వార్థం కోసం దేవుణ్ణి పక్కన పెట్టి నీ స్వార్థం కోసం వ్యవస్థను పక్కన పెట్టి దైవజనుడు చెప్పిన మాటను తుణీకరించి దైవజనుడు ఆత్మీయ తలదండ్రుల వద్దు అన్న దాన్ని గనుక నువ్వు చేస్తే అది నీ స్వార్థ పరిగె అవుతుంది ఈ స్వార్థము నీకు తిండి పెట్టదు ఈ స్వార్థము క్షేమంగా ఉండనివ్వదు ఈ స్వార్థము నీ శరీరాన్ని శరీరంగా ఉంచదు నీ ఆరోగ్యాన్ని ఆరోగ్యంగా ఉంచదు అదే రాయబడింది ఇక్కడ 27 వచనం చదువుదాం కాబట్టి నయమానుకు కలిగిన దుష్టు నీకును నీ సంతతికి సర్వకాలం అంటుండునని చెప్పగా నయమానుకు ఏదైతే పోయిందో అది నీకు వస్తుంది నీకు నీ సంతతికిని నీ సంతతికి ఏ కాలం వరకు సర్వకాలము సర్వకాలం అంటే ఎల్లప్పుడూ కూడా బిడ్డ 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 తల్లవారు వరకు అనండి అంత వరకు కూడా ఈ శాపం అనేది నిన్ను అంటుకుంటుంది నిన్ను అంటుకున్న శాపం నీ బిడ్డ 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 తరతరాల వరకు కూడా ఇది వదిలిపెట్టదు యేసు రక్తమే చాలా కుటుంబాల్లో పరుగును మార్చుకోకుండా దేవుణ్ణి పక్కన పెట్టి లోకం కొరకు పరిగెత్తి స్వార్థం కోసం పరిగెత్తినటువంటి వాళ్ళు చాలా మంది వాళ్ళు పొందేటువంటి పరిస్థితి ఏంటండి అంటే ఇది ఈనాడు ఎలీషాలు చాలా మంది సమాజంలో సంఘాల్లో ఉన్నారు అలాగే గెహజీలు కూడా కోకొల్లలు కూడా ఉన్నారు కోకొల్లలుగా ఉన్నారు గెహజీ పరుగు తన స్వార్థమే ఏదన్నా చేయాలంటే మనిషి స్వార్థాన్ని గురించి ఆలోచించే రోజులు ఇవాళ రాత్రి వాళ్ళ ఇంట్లో ప్రార్థన ఉందిరా అలాగా ఇవాళ వాళ్ళ ఇంట్లో ప్రార్థన ఉంది ఎల్లుండి మా ఇంట్లో కాబట్టి ఇవాళ వెళ్ళకపోతే గట్టిగా చెప్పండి రే ఎల్లుండి మా ఇంటి కాదు ప్రార్థన రారు కాబట్టి ఇవాళ వెళ్తారు అమ్మాయి రేపు బుధవారం వాళ్ళ ఇంటి కాదు ప్రార్థన అబ్బాయి రెండు ఎక్కడికి మనకి ఎట్ట ఉప్పుట్లో ప్రార్థన లేదు మనం పెట్టేది ఎప్పుడు పెళ్లి రోజు అది కూడా లేదు సీను మరి ఏ రోజు అద్దమ్మ పుట్టినరోజు ఆ రోజుగా పెట్టుకుంటాం ఇక సంవత్సరం అంతా కాపాడినందుకు థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ లేదు అంటే కృతజ్ఞత ప్రార్థన లేదు ఏది లేదు ఏది చెప్పక్కర్లా తింటాం గట్టిగా పడుకోవటం అంతే దేవుడా ఇచ్చావు స్తోత్రం నన్ను బతికి ఇచ్చావు స్తోత్రం ఈరోజు ఇచ్చావు నీకు స్తోత్రం నీకు స్తోత్రం నాకు ఆత్రం అదే గాత్రం ఇలా అయిపోయింది మానవ జీవితం చాలా కుటుంబాల అవస్థలు పడేది ఎందుకొరకు స్వార్థం నీ ఇంట్లో ప్రార్థన కూడా తొందరలో ఉందంటే ఎక్కడ ప్రార్థన అడిగి మరి వస్తావు ఏమనుకోకండి నీ ఇంట్లో సంవత్సరం వరకు ప్రార్థన కూడా లేదనుకోండి తుపాక కూడా దొరకవు అంతే ఎంత ప్రత్యేకమన్నా చెప్పనండి అయితే నాకేంటంటావు అది వాళ్ళ ఇంట్లో ప్రత్యేక ప్రార్థన అంటే అయితే చెప్పండి అమ్మా అయితే నాకేంటంటావు ఎట్లాగో మార్చి 14వ తారీఖు మా ఇంటి కడ ప్రార్థన ఉంది ఎట్లాగో మార్చి 10వ తారీఖు వచ్చేసింది ఇవాళ ఇవాళ తారీఖు ఎంత మార్చి 10వ తారీఖు అనుకోండి మార్చి 10వ తారీఖు వచ్చింది ఇంకా 4 రోజులకి మా ఇంట్లో ప్రత్యేక ప్రార్థన ఉంది శాపలన్నీ నిండిగా ఉండాలంటే కాస్త నా ముఖం వాళ్ళకి కనపడాలి అలాగూ భక్తి జీవితం అలా ఇక పెళ్ళిళ్ళు వచ్చినటువంటి పిల్లలు ఉన్నారనుకోండి ఇక వచ్చే సంవత్సరం ఎట్టా కొట్ట వాళ్ళని కూర్చోబెట్టాలి పెళ్లి పీటల దగ్గర ఈలోపే గ్యాదరింగ్ బిగిన్ చేస్తారు ఎవరన్నా పిలవనండి అది వరకు ఆ 10-15 సంవత్సరాల వరకు వాళ్ళ ముఖం ఇంక చూడాల కానీ ఎప్పుడైతే కమిషన్ వెడ్డింగ్ టైం వచ్చేసింది ఇక పిల్లల పెళ్లి టైం ఎట్టా కొట్ట వెళ్ళకపోతే ఎట్టగయ్యా రేపు మనకి రావద్దు నీ పిల్లల పెళ్లికి వాళ్ళు రావాలని వాళ్ళ ఇంటికి వెళ్ళి వెట్టి చాకరి చేస్తావు ఇది ఒక స్వార్థం నీ ఇంట్లో ప్రార్థన వాళ్ళు రావాలని వాళ్ళ ప్రార్థనకి వెళ్ళిపోతావు ఇదొక స్వార్థం వాళ్ళు నీకు చాకరీ చేయాలి కాబట్టి నువ్వు వెళ్ళి వాళ్ళకి చాకరీ చేస్తావు ఇలా చెప్పాలంటే భౌతిక సంబంధంగాను ఆత్మ సంబంధంగా స్వార్థం కొరకు పనిచేసే గెహాజీ లాంటి వాళ్ళు చచ్చిపోలేదు ఆనాడు గెహాజీ ఉన్నాడు ఈనాడు కూడా గెహాజీ ఉన్నాడు
స్వార్థం కొరకు చేయబాక దేవుని కొరకు పరిగెత్తు. అతను పరిగెత్తిన స్వార్థం కొరకు నేను వెళ్ళి ఏదైనా అతని దగ్గర తీసుకుందాం అనుకున్నాడు. కానీ తన స్వార్థం ఏం చేసింది? అక్కడికి తను సమకూర్చుకున్నటువంటి ఆ వెండి బంగారాలు లేక ఆ వస్త్రాలు అవన్నీ దాచిపెట్టి స్టోర్ రూమ్లో స్టోర్ చేసి పెట్టినాయి. ఏదైనా ఒకటి చూసుకోగలిగాడా? ఒక వస్త్రాన్ని శరీరం మీద ధరించుకోగలిగాడా? ఆ బంగారం నగలను లేక ఆ వెండిని ఆ మణుగుల కొద్ది వెండిని ఒకసారి వెళ్ళి చూసుకొని ధరించగలిగాడా? మీ బీరువాళ్ళు 1000 రూపాయలు పెట్టారనుకోండి, అనుకుందాం 4 రోజులు బయటికి వెళ్ళి రాగానే దమ్ముకొని చూసుకుంటా ఉందా లేదా, ఎలిగిలి పడ్డాయా అని చూసుకుంటాం. కనీసం అలా చూసుకోవడానికి ఈ స్వార్థంతో కూడిన మనిషికి మనిషి ఉన్నాడా? మనిషి ఉన్నాడు, కానీ చూసుకుంటే ఫలితమేమీ లేదు. నీకులో నీ సంతతి వారికి వెంటనే వాడు మంచు వలె తెల్లమైన కుష్టము కలిగి ఎలీషా ఎదుట నుండి బయటకు వెళ్ళెను. అదే ఎలీషా ఎదుట ఉండవలసిన వాడు బయటికి వెళ్ళిపోవలసి వచ్చింది. కారణం, స్వార్థం కలిగిన వాళ్ళు బయటికి వెళ్ళిపోతారు, స్వార్థం కలిగిన వాళ్ళు దూరం వెళ్ళిపోతారు. ఎలీషా పరుగు స్వార్థం. సామెతలు గ్రంథం 1వ అధ్యాయంలో మరొక మాట చదువుదాం త్వరగా. 1:16 రోమాపత్రిక 3:15 ఎక్కడ పరిగెత్తున్నాయి? బహుమానం పొందుకోవటానికి స్వార్థం కొరకు గెహజీ పరిగెత్తాడు, కీడు చేయటానికి వాళ్ళ పాదాలు పరిగెత్తున్నాయి. నరహత్య చేయటకై వారు తెరపడుచుందురు. ఏం చేయటానికి? నరహత్య. వాళ్ళ పాదాలు పరిగెత్తున్నాయి. ఇక రోమాపత్రికలో 3:15 రక్తము చిందించుటకు వారి పాదములు పరిగెత్తుచున్నవి. కీడు చేయటానికై, హత్య చేయటానికై, రక్తము చిందించటానికై పాదాలు పరిగెత్తున్నాయి. వీళ్ళందరూ ఎవరు వారసులు తెలుసా? గెహజీ వారసులు. మనము గెహజీ వారసులము కాదు. స్వార్థ చింతన మనలో సచ్చిపోవాలి, దేవుని కృప మనలో బ్రతకాలి. అప్పుడే నీ పరుగు ముందుకు పరిగెత్తుద్ది, నీ పాదాలు వెనక్కి నడవు. గెహజీ యొక్క పరుగు తన వినాశనానికి దారితీసింది. దేవుని పిడలారా, దేవుని కొరకు ఏదైనా ఒక మంచి పని చేద్దాం. దేవుని కొరకు ఏదైనా ఒక మంచి పని చేస్తే అదే దేవుని రాజ్యంలో ఫలితాలు మనకిస్తుంది. నువ్వు బ్రతికినప్పుడు, బ్రతికున్నంత కాలం దావీదుని దేవుడు గుర్తెందుకు పెట్టుకున్నాడో తెలుసా? దావీదు దేవునికి నమ్మకంగా హృదయాను సరళిగా జీవించాడు గనక ఆ ఒక్క లక్షణాన్ని బట్టి దావీదుకి దేవుడు ప్రామిస్ చేశాడు. ఇదిగోబ్బాయ్, నీ వారసులు ఎప్పుడు ఒకడు ఈ సింహాసనం మీద కూర్చుంటాడు రా దావీదా అన్నాడు. అలాగే సొలొమోన్, రెహబాం, ఆ తర్వాత ఇట్లా 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 రాజ్య విభాగాలు అయిపోయినా సరే సింహాసనాన్ని దేవుడు అట్లాగే స్థిరపరిచి పెట్టాడు. కారణమేంటి? గాడ్ ప్రామిస్. దేవుని వాగ్దానములు ఎన్నైనా సరే అవి తప్పిపోవు, అవును అన్నట్టుగానే ఉంటాయి. దేవుడు నీ కుటుంబానికి, నీ చంటి బిడ్డలకు వాగ్దానాలు ఇవ్వబోతున్నాడు. స్తోత్రం. యిర్మీయా పసిబిడ్డగా ఉన్నప్పుడు అన్నాడు, నువ్వు గర్భంలో ఉండక మునుపు లేక పిండముగా ఉన్నప్పుడే నిన్ను జనములకు ప్రవక్తగా నిర్ణయించాను. దట్ ఈస్ మై ప్రామిస్, నో చేంజ్ మై ప్రామిస్. స్తోత్రం. నా వాగ్దానాలు ఎప్పుడూ కూడా మారవు. దేవుని వాగ్దానాలు ఎన్ని అయినను అవి క్రీస్తు నందు అవునున్నట్టుగానే ఉంటాయి. తర్వాత చదవండి మరొకటి, 2వ విషయం, ఆదికాండం 12వ అధ్యాయంలో 2వ పరుగు. ఆదికాండము 12వ అధ్యాయము 1వచనం. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించి దేశమునకు వెళ్ళుము. ఆమేన్. 5వ వచనం కూడాను. అబ్రాహాము తన భార్యైన సారాయిని తన సహోదరుని కుమారుడైన లోతును. అబ్రాహాము తన భార్యైన సారాని తన సహోదరుడు కుమారుడైన లోతును తీసుకుని హారానులో తానును వారును ఆర్జించిన యావదాస్తిని వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకుని కనానాను దేశమునకు వెళ్ళుటకు బయలుదేరి కనానాను దేశమునకు వెళ్ళేరి వచ్చిరి. కనాను దేశమునకు వచ్చిరి. మొదటి వచనంలో ఉంది, నీవు నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళు. 5వ వచనంలో ఉంది,
వారు కనాను దేశమునకు వచ్చిరి. రెండవ పరుగు అబ్రహాము పరుగు దేవుని చిత్తము జరిగించటానికి. గెహజీ పరుగు తన స్వార్థము జరిగించటానికి, తన స్వార్థం కొరకు. రెండోది అబ్రహాము పరుగు దేవుని చిత్తమును జరిగించటానికి. స్తోత్రం. దేవుడు ఒక్కొక్కరితో ఒక్కో రీతిగా మాట్లాడతారు. ఆయన సంకల్పము అందరి పట్ల ఒక రకంగానే ఉండదండి. కొందరిని సేవ చేయటం పిలుస్తాడు. సంఘానికి ఐదు ఈవులు ఇవ్వబడ్డాయి. చెప్పాలి, ఐదు ఈవులు ఇవ్వబడ్డాయి. అందరూ పాస్టర్ గారులు కాదు, కొందరిని కాపురులుగాను అంటే పాస్టర్ గారులు గాను, కొందరిని ఉపదేశకులుగా అంటే హెచ్చరించేవాళ్ళుగా, కొందరిని సువార్తికులుగా అంటే వాళ్ళు అక్కడక్కడికి వెళ్ళి సువార్త ప్రకటించొస్తారు కానీ వాళ్ళకంటూ ఒక సంఘం ఉండదు. మరి కొందరు ప్రవక్తలుగాను, ఎవరిని ప్రవక్తలుగాను. ఈ రీతిగా సంఘానికి ఐదు ఈవులను ఇచ్చాడు అని ఎఫెసి పత్రికలో రాయబడుతుంది. సంఘమునకు ఈవిడిన ఈవులు ఐదు, సంఘమునకు ఈవిడిన వరాలు తొమ్మిది, సంఘానికి ఈవిడిన ప్రణాళికలు పన్నెండు, రాజ్యములకు ఇవ్వబడినటువంటి లెక్కించబడిన వారి సంఖ్య 144,000 మంది. ఇవన్నీ కూడా దైవ చిత్తములో ఉన్నవి. స్తోత్రం. దైవ చిత్తం. ఆత్మ వరాలు తొమ్మిది, ఆత్మ ఫలాలు తొమ్మిది, సంఘానికి ఇవ్వబడిన ఈవులు ఐదు. ఆమేన్. ఈ సంఘానికి ఇవ్వబడినటువంటి మొట్టమొదటిగా నిర్ణయించబడిన పరిచారక బృందం అపొస్తలులు 12 మంది. స్తోత్రం. వీరందరినీ దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? కొందరిని ప్రవక్తలుగా, కొందరు ఉపదేశకులుగా, మరికొందరిని సువార్తకులుగా, మరికొందరిని కాపురులుగా. ఈ రీతిగా ఈ రీతిగా ఈ రీతిగా ఐదు ఏళ్ళు. ఈ ఐదుగురు మనకున్న ఐదు ఏళ్ళు ఐదు పనులు చేస్తాయి. సంతకం పెట్టాలంటే ఈ పెద్ద ఏళ్ళున్న ఈ చివరేళ్ళు తీసుకొని సంతకం పెడతామా చెప్పండి? మరి సంతకం పెట్టాలంటే ఈ రెండేళ్ళదే రాజ టీవీ అనమాట. దేశాన్ని తలకిందులు చేయాలన్నా, ఒక గవర్నమెంట్ ఫామ్ చేయాలన్నా ఏది, ఈ రెండేళ్ళు సుమండి. టంబే టంబండి ఏంటమ్మా ఏడు ముద్రై నేను దీంతో వేస్తారండి అబ్బాయి మాకట్ట కుదరదండి అన్నాం అనుకోండి, చట్టం ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. ఇదే దీంతోనే. బాబు ఎట్ట వెళ్దామంటావు చెప్పండి. షూర్ విజయకీతం చెప్పండి. ఇదే సంకేతం సార్. ఇప్పుడే ఏది ఈ ఐదేళ్లలో దేన్ని తీసేటాకే లేదు. ఆరోగ్య లక్షణాలన్నీ కూడా ఈ ఫింగర్స్లో ఉన్నాయి. మీరు యోగా శాస్త్రం తెలుసుకుంటే దీనిలో ఉన్నటువంటి ముద్రలు ఉన్నాయి. ఇదే ముద్ర ఉందో అన్నీ కూడా ఈ మణికట్టు దగ్గర నుంచి ఇక్కడ సమస్త శరీరంలో ఉన్న అవయాలన్నీ కదిలించే శక్తి ఈ మణికట్టులోనే ఉంది. రకరకాల వైద్యాలు, మందుతో పని లేకుండా, మాత్రతో పని లేకుండా, సూత్తో పని లేకుండా రకరకాల వైద్యాలు ఈ మణికట్లోనే ఉన్నాయి. దేవుడు అన్నిటిని దీంట్లో పెట్టి ఇక్కడ పెట్టాడు. మనకు చేతగాక, చేయటం చేతగాక ఏం చేస్తాం? గటక్కన మిగతాం, గటక్కన పడుకుంటాం. అది అలవాటైంది. దేవుడు ఎంత గొప్పవాడో. ఐదు ఏళ్ళకు ఐదు పనులు ఉన్నట్టు సంఘానికి ఇచ్చిన ఐదుగురికి ఐదు రకాల పనులు ఇచ్చాడు. అందరూ ప్రవక్తలు కాదు, అందరూ ఉపదేశకులు కాదు, అందరూ స్వార్థకులు కాదు, అందరూ కాపురులు కాదు. ఎవరు పని వాళ్ళదే. అబ్రహామును కూడా ప్రయాణం చేయటానికి, ఆయన చిత్తము జరిగించడానికి పిలుపునిచ్చాడు. ఆ పిలుపుకు అబ్రహాము తల ఉంచాడా, తల ఎగరేశాడా? దైవ చిత్తం కొరకు సమస్తాన్ని వదిలిపెట్టాడు. తనకున్న కొద్దో గొప్ప మొత్తం మూట కట్టుకుని తనతో పాటు లోతు, తన సహోదరుడు కుమారుడైన లోతుని వెంట పెట్టుకుని బయలుదేరాడు. వారిద్దరు కలిసి ప్రయాణం చేశారు. 13వ అధ్యాయం చూడండి, ఆదికాండంలో 5వ వచనం. అబ్రహాముతో కూడా వెళ్ళిన లోతుకును గొర్రెలు గొడ్లు గుడారములు ఉండేను గనుక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయేను. ఆమేన్. ఆమేన్. కలిసి నివసించటానికి ఆ ప్రదేశం చాలకపోయేను. అంటే కానూరు వస్తే ఈ కానూరులో ఉండటానికి ఈ కానూరు సరిపోలేదు అనమాట. మైదానం ఏదానం పనికిరాను ఊరి మైదానం అంటారు. కానీ
నివసించడానికి అంత ఖాళీ స్థలాలు కూడా సరిపోనంత బ్లెస్సింగ్ లేక దేవుని దీవెన వారి మీదకి వచ్చిందంటే ఎవరైతే దేవుని కొరకు పరిగెత్తుతారో ఎవరైతే దేవుని చిత్తం కొరకు పరిగెత్తుతారో వారికి ఎప్పుడు కూడా ఆశీర్వాదం అనే మేఘం వారి మీదకి రావటానికి సిద్ధంగా ఉంది నీవు నా పని చేస్తే నేను నీ పని చేస్తాను నీవు నా మాట వింటే నేను నీ మాట వింటాను నీకున్న ఒక్కొడుకున్న బలిగా ఇచ్చే భయ అబ్రాహం అన్నాడు చిత్తం అండి ముసలమ్మ గారు చెప్పుకుండా తీసుకుపోయాడు ఆ మూరియా పర్వతం మీద తీసుకెళ్ళిపోయి కట్లు వేర్చి పడుకోబెట్టాడు కత్తి పైకెత్తింది అప్పుడు దేవుడు రంగ ప్రవేశం చేశాడు అయ్య ఆగో ప్రభు మీరేగా బలిమ్మన్నారు ఇమ్మన్నాను ఇందు విషయంలో నువ్వు నా మాటకు దేవునికి లోబడివాడు అన్నా తెలుస్తుంది ఆ చిన్నవాణి మీద చెయ్యి వేయి బాక బయటి రాయక ఇక డిక్లరేషన్ బిగిన్ అయింది పైకి చూడు ఆకాశ నక్షత్రాల వలె నీ సంతానము నేను దీవించబోతున్నాను ప్రైజ్ లార్డ్ అంతే ఇక దేవుని దీవెన అబ్రహాము తర్వాత తరతరాలు తరతరాల మీదకి దేవుని అభిషేకము ఆయన బ్లెస్సింగ్స్ కుమ్మరించబడ్డ హిమములాగా వంచులాగా దేవుని చిత్తం కొరకు అబ్రహాం పరిగెత్తాడు 18వ అధ్యాయం చూడండి మరొక్క మాట ఆది కాండం 18వ అధ్యాయంలో 2వ వచనంలో అతడు కన్నులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలబడి ఉండిరి అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి ఎక్కడికి వెళ్ళాడు వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేలమట్టుకు పరిగెత్తాడు నిదానంగా వెళ్ళాడా పరిగెత్తాడు అంటే ఏం కావాలి అప్పుడు పరిగెత్తే పాదాలు కావాలి నడిచే పాదాలు కాదు నిలబడే పాదాలు మాత్రమే కాదు ఈనాడు మనం దేవుని కొరకు పరిగెత్తాలి స్తోత్రం దేవుని కొరకు ఆత్మను సంపాదించి ఇదిగో నా తండ్రి ఇదిగో తీసుకొచ్చాను అంగీకరించమని చెప్పే రోజు రావాలి నీ ద్వారా ఈ సంఘములో రెండు ఆత్మలైన రాబోతున్న రెండు నెలల్లో దేవునికి నువ్వు అప్పగించాలి ఈ టార్గెట్ పెట్టుకోండి కంపెనీ ఒక టార్గెట్ పెడితే ఆ టార్గెట్ కనుక నువ్వు రీచ్ అయితే నీకు బహుమతి వస్తుంది లేక శాలరీ వస్తుంది ఆ అదర్ బెనిఫిట్స్ అన్ని లభిస్తాయి కానీ పరలోకానికి వెళ్ళటానికి దేవుని దగ్గర ఒక ఆత్మను దేవునికి అప్పగించడానికి టార్గెట్ కలిగి పనిచేస్తే నువ్వు పరిగెత్తే వారిలో ఉంటావు స్తోత్రం ఎవరు వస్తే నాకెందుకు ఎవరు రోపితే నాకెందుకు నా కుర్చీ నాకేముంది నేను నేనే వెళ్తాను నా దేవుడు నాకు అంతవరకు అంటే కుదరదు నీ ద్వారా దేవుని రాజ్యానికి ఒక ఆత్మ పరిచయం కావాలి స్తోత్రం అబ్రహాం వెళ్ళేటప్పుడు ఎవరిని తీసుకెళ్ళాడు గట్టిగా లోతును తీసుకెళ్ళాడు తీసుకెళ్తే మాత్రం రమ్మంటే వచ్చేవాళ్ళు ఉండాలిగా నువ్వేమో తాడు బంధనం లేకుండా పోతున్నావు నానా చిన్ననే కదా మరి పోతున్నావు ఇవన్నీ వదిలిపెట్టుకుని ఇంత సంపన్నమైన ఫ్యామిలీని వదిలిపెట్టుకుని నీతో పాటు బైరాగిలాగా ఏ రాగి బైరాగిలాగా నీతో బలాదురు తిరగాల నేను పో ముసలోడ అని అనొచ్చు కానీ లోతు తండ్రి మాటను గౌరవించాడు చిన్నతని మాటను ఎమ్మటి పరిగెత్తాడు ఆయనకు వెళ్ళటం బిగిన్ చేశాడు అంతే అబ్రహాముకు వచ్చిన దీవిని గట్టిగా లోతుకు వచ్చింది సంఘములో దైవజనుడు దీవించబడితే సంఘమంతా దీవించబడుతుంది 100% గ్యారంటీ ఇది స్తోత్రం ఒకసారి ఒక పాస్టర్ గారు నన్ను కలిసి అయ్యా నా కొరకు గట్టిగా ప్రార్థన చేయండి అన్నాడు గట్టిగా చేయటువంటి ఏంటండి మైకి పెట్టింది అరవనా అన్నాను కాదండి దేవుడికి కాస్త గట్టిగా చెప్పండి అసలు నా పట్ల దేవుని చిత్తం ఏంటో నాకు అర్థం కావట్లేదు అన్నాడు మీరు ఎన్ని సంవత్సరాలు పాటు సేవ చేస్తున్నారండి అన్నాను ఎన్ని ఉందిలేండి 30 సంవత్సరాలు అయిపోలా అన్నాడు ఎన్నైందో ఆయనకే తెలియదు పాపం అనకూడదు కానీ ఈ 30 సంవత్సరాల నుండి ఆయన పాత సైకిలే 20 సంవత్సరాల నాడు ఏ సైకిల్ ఏదో కొన్నాడు అదే సైకిల్ మీద తిరుగుతున్నాడు మీ వయసు మీద పడింది సైకిల్ ఏం పైకి ఎక్కలేరు కిందకి దిగలేరు ఏదన్నా టూ వీలర్ ఏదన్నా పాతో పోతో ఏదో తీసుకుపోయారా అంటే ఎక్కడయ్య గారు బండి వస్తే దాంట్లో పోయొద్దా కలుగుద్దా అన్నాడు ఏం పోయాలి పెట్రోల్ పోయాలిగా నువ్వు బతకడానికి లోనకి పెట్రోల్ పోయొద్దా తినొద్దా తిండి నువ్వు తినకుండా నడుస్తున్నావా అది నేను సుఖపెడుతుంది కనుక దానికి అన్నం పెట్టాలి మరి అంతే
ఏ గిద్దకి కూర్చోగాని నీళ్ళిట్ట కొట్టంగా నేను చేసదా? నువ్వు దానికి ఏం పెట్టాలి చెప్పనమ్మా? దానికి కడుపు నిండా పెడితే నీ కొండ నిండా వేస్తుంది, ఆ తర్వాత బీరువా నిండా డబ్బులు వస్తుంది. దేనికైనా పెట్టుబడి లేకుండా ఫలితం వస్తుందా? రాదు కదా. మరి ఎట్లా వస్తుందండి అన్నాడు. ఏదేమైనా గారు ఏంటో సరే, మీ సంఘము సంఖ్య ఎంత? 30 సంవత్సరాల అనుభవం కలిగిన మీరు సీనియర్ మోస్ట్ చెప్పాలి. ఈ సీనియర్ మోస్ట్గా ఉన్న మీ సంఘములో విశ్వాసుల సంఖ్య ఎంత? నేను మా ఆవిడండి, ఇంకో 10 మంది మాత్రం తప్పకుండా వస్తారన్నాడు. ఎంతమంది? ఎదుగు బతుకు లేని పరిస్థితులు. పాపం ఆయన అంటా కాదు, అది ఏం జరిగిందో మనకు తెలియదు. ఎందుకు జరుగుతుందండి ఇది? ఏమిటిది? నువ్వు చేసే దానిలో లోపముందా? నువ్వు పరిగెత్తే దానిలో లోపముందా? ఆ సంఘానికి వస్తున్న 10 మంది కూడా ఆ 10 మంది పేదవాళ్లే. 10 మంది పేదరికం ఉన్నారు. అంటే దీని అర్థం ఏంటో తెలుసా? అబ్రహాముకి దేవుని దీవెన ఉందగనక అబ్రహామును వెంబడించిన లోతు దీవించబడ్డాడు. ఇప్పుడు మీరు అనుకుంటారు, మీరు దీవించబడుతున్నారు, మేము కూడా అందుకనే దీవించబడుతున్నాం అని మీరు అనుకోవాలి. ఆమీన్. గట్టిగా చెప్పండి. నేను ఆరంభం నుంచి రాయల్టీ కింద బతికాను, అదే రాయల్టీ ఇప్పుడు బతుకుతున్నాను. నేను పేదవాడినిగా సేవలోకి రాలేదు. చెప్తున్నానా? పేదవాడిగా సేవకు రాలేదు, నేను ధనవంతుడిగానే సేవకు వచ్చాను. దాన్ని దేవుడు అభివృద్ధిపరుస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. అర్థమైందా? అబ్రహామును బట్టి లోతును దీవించాడు. నువ్వు వస్తున్నటువంటి సంఘాన్ని బట్టి దైవజనుడు దీవించబడితే వచ్చిన వాళ్ళందరూ దీవించబడతారు. దైవజనుడే ఇస్రోం అంటూ ఉంటే వచ్చే వాళ్ళు కూడా ఇస్రోం అంటూ ఉంటారు. అందుకే పరిగెత్తి అబ్రహాము కావాలి మనకి. స్తోత్రం. అబ్రహాము 80 సమయంలో వారిని ఎదుర్కొనుటకు గుడారపు వాకిట నుండి పరిగెత్తుకొని వచ్చి నేల మటుకు వంగి నమస్కారము చేశాడు. స్తోత్రం. నేల మట్టుకు వంగి వారికి పాదాభివందనం చేసి వాళ్ళు కడుక్కోటానికి కాళ్ళకు నీళ్ళు ఇచ్చాడు. తినటానికి రుచికరమైన, తర్వాత చదువుకోండి ఏమీ వదించారో తెలుస్తుంది. అక్కడ ఆ రోజుల్లో ఫుడ్ అదే కనుక అందరికీ సక్రమైన ఆహారం, మంచి మిలిటరీ భోజనం. ఏ భోజనం? ఎన్వీ ఫుడ్. మన టీముల్లో కూడా అదే దిగాలనుకుంటున్నాను నేను. అది పెద్ద పెద్దే కాదు, మామూలుగా ఎన్వీ ఫుడ్. అబ్రహాం పెట్టిన ఫుడ్ ఏంటి చెప్పుదైనా? పౌలా అయ్యా ఉండండి, మా పిల్లల పెళ్ళికి పెట్టకపోతే అడగండి అంటున్నాడు ఆయన మనసులో. పెడితే స్తోత్రం. ఆమీన్. ఆమీన్. వచ్చిన వారికి మంచి ఎన్వీ ఫుడ్ పెట్టాడు. వాళ్ళు ఐగిప్తులో ఉన్నప్పుడు తిన్నారంట కాకరకాయలు కేకరకాయలు. చెప్పండి, కాకరకాయలు కేకరకాయలు బయలుదేరేటప్పుడు ఈ కాకరకాయలు కేకరకాయలు తిన్న వాళ్ళకి నోరు వాసి ఏం మాకు ఒక ముక్క కూడా పెట్టరా? కొన్ని ఏరియాల్లో చూడండి, పెళ్ళి ఎంత ఘనంగా చేసావా, ఎన్ని లైటింగ్ పెట్టావని కాదు కావాల్సింది. అక్కడ తెలంగాణలో ముఖ్యంగా కంపల్సరిగా నల్ల మేకలు కొయ్యాల్సిందే. నేను వెళ్ళాను కనుక చెప్తున్నాను. ఒకసాట నిజామాబాద్ అవతల ఒక ఊరు వెళ్ళాను. అక్కడ అయ్యా వాక్యం చెప్పండి అని పిలిచారు దైవజనులు. ఆ రోడ్డు మీద కూర్చోబెట్టారండి. ఈ చివరి నుంచి ఆ చివరి దాదాపు ఒక పర్లంగు సాపుల గట్ట ఏమి ఉండవు. అందరూ రోడ్డు మీదే కూర్చున్నారు. ఆ కూర్చున్న వాళ్ళ దగ్గరికి ఇస్తాకలు తీసుకొచ్చి ఇచ్చారు. 5-6 మేకలు వేశారు వాళ్ళు. అసలు ఏంటండి ప్రార్థన అంటే, ఆ అమ్మాయి కంటే ఇంట్లో ఉన్న అమ్మాయికి పుట్టెంటికలు తీశారంటది. మరి బాబాయ్ పుట్టెంటికలు తీస్తే పక్కన ఒక అట్టికాయ కూడా ఇవ్వి. మనం పుట్టెంటికలు తీస్తే 5 మేకలకు వచ్చి వాళ్ళు భోజనం పెట్టారు. నాకు ఆశ్చర్యం అనిపించి పాస్టర్ గారిని అడిగాను, ఇదేంటండి అన్నా? అయ్యా పుట్టెంటుకులు తీసినప్పుడు ఇక్కడ బాగా పెద్ద పండగ అండి, అది అందుకని ఫంక్షన్ చేస్తారండి. రోడ్డు మీద అటు ఇటు కూర్చోబెట్టేసి అందరికి ముఖ్య ఇంకా 2 వెరైటీ ఏమి ఉండదు. ఏమిటండి అంటే, ఇది ఇక్కడ పద్ధతి, మా సాంప్రదాయం. ముక్క లేకుండా ముద్ద ఎత్తరు, అంతే.
అదే అబ్రహాము కూడా ముక్కుతోనే వారికి భోజనం పెట్టాడు అందుకు పరిగెత్తాడు అబ్రహాములో పరుగులో ఉన్న ముఖ్యమైన లక్షణం ఏమిటి దేవుని చిత్తమును జరిగించడానికి అబ్రహాము వెళ్తే దేవుని చిత్తము జరిగించి అబ్రహాము వెనక లోతు వెళ్ళాడు వీరిద్దరూ కూడా దీవించబడ్డారు ఎలాగూ వారు కలిసి నివసించడానికి ఆ మార్గము లేక ఆ స్థలము చాలకపోయెను పరిగెత్తండి అలాంటి అభిషేకమైన ఆశీర్వాదము దేవుడు నీ కుటుంబానికి ఇవ్వబోతున్నాడు మీ పక్కవాడు చెప్పండి దేవుడు మిమ్మల్ని అలా దీవించాలని మా కోరిక దేవుడు మిమ్మల్ని అలా గణపరచాలని నా కోరిక పిడికిడి బిగిద్దాం పిడికిడి బిగించండి నేను ఇక నడవను మృత్యుతులకు పరిగెత్తావా నేను పరిగెత్తుతాను ఎవరు ఎదురొచ్చినా ఎవరు ఎన్నెన్నా నేను ఆగనగాక ఆగను నేను ముందుకు పరిగెత్తుతాను ఆమే గురియొద్దకు నీ పరిగెత్తుచు ఇన్నని మార్గము నీ నడిచేదం ఎక్కడికి మనకు రాదు ఇప్పుడు ఇది గురి ఎద్దకు నేను పరిగెత్తుచు తిన్నని మార్గానికి వెళుతాను ఎన్ని రకాల ఇబ్బందులు నాకు ఎదురవుతా సరే సాగిపోదును ఆగిపోను నేను సాగిపోదును ఆగిపోను నేను సాగిపోతుంది ఇక్కడ అందుకని మనం ఆగిపోతాం ఇక్కడ ప్రైజ్లాడ్ మూడవ మాట చెప్పి ముగిస్తాను ఇందాక మనం చదివినటువంటి కొరింథీ పత్రిక 9:24-25లో నా పరుగును నేను తుదముట్టిస్తాను ఏమిటి పరుగు ఫిలిప్పి పత్రిక 3:14-17 మూడవ పరుగు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని బహుమానము పొందవలనని ఫిలిప్పి పత్రిక 3:14 గురి యొద్దకే పరిగెత్తుచున్నాను ఎక్కడ పరిగెత్తును గురి యొద్దకే గురి లేని దానవు వాడవు కాదు మనకు గురుంది ఒకటి మన గురి యేసయ్యే చెప్పనందరూ సిలువ మన గురి లేని వారం కాదు మనం గురి కలిగిన వారం స్తోత్రం నీ దేవుడు నిన్ను వదిలిపెట్టరు నా దేవుడు నన్ను వదిలిపెట్టరు అందుకనే పౌలు చెప్తున్నారు నేను గురి యుద్ధకే పరిగెత్తుచున్నాను రెండో మాట మంచి పోరాటము పోరాడితిని నా పరుగు మంచి పోరాటం పోరాడాను నా పరుగు కడముట్టించితిని ప్రైస్ లార్డ్ నా పరుగు కడముట్టించాను అంటే ఏంటి నా పరుగు చివరికి తీసుకెళ్ళాను నా పరుగు చివరికి తీసుకెళ్ళి గోల్ చేశాను అందుకని ఇక మీదట నా కొరకు విశ్వాసము కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది పరిగెత్తిన వారికి పరుగు తుదముట్టించిన వారికి ఏ కిరీటం నీతి కిరీటం నీతి కిరీటము సిద్ధంగా ఉంది చెప్దాం అందరూ నా కొరకు నీతి కిరీటం ఉంది నా కొరకు జీవ కిరీటం ఉంది నా కొరకు మహిమ కిరీటం ఉంది నా కొరకు ఆనంద కిరీటం ఉంది ఈ కిరీటం పొందాలంటే నీ పరుగు తుదముట్టించాలి స్తోత్రం ఆయన తిట్టాడని ప్రార్థన మానేస్తాం ఆ మాట లేదని ప్రార్థన మానేస్తాం వస్తే ఎవరు పరకరించలేదని మాట్లాడ మానేస్తావు ఇది కాదు నీ పరుగు తుదముట్టించడానికి ఎన్ని అవాంతరాలు వచ్చినా నా పరుగు తుదముట్టిస్తాను పరిగెత్తేవారు వారైతే క్షేమకు కిరీటం పొందటానికి పరిగెత్తున్నారు మనమైతే అక్షయమ కిరీటం పొందటానికి పరిగెత్తుచున్నాం మన పరుగు తుదముట్టిద్దాం అట్టి కృప దేవుడిచ్చునుగాక ఆమేన్.